ముఖ్యంగా చూసుకుంటే మీరు చాలా ఈవెంట్లు చేశారు ఏ మామూలుగా అంటే స్టేజ్ షోలు కాకుండా ఛానల్స్లో కూడా చేశాను మీరు మంచి అంటే రన్నర్గా అది విన్నర్ అయ్యారు విన్నర్ ఏంటి మరి అన్ని అన్ని అవకాశాలు వచ్చింది కదా మరి ఏంటి తర్వాత ఏం పెద్దగా మళ్ళీ ఎవరు వెళ్ళట్లేదు మిమ్మల్ని అంటే ఈటీవీ మహామహమ్మా సెకండ్ న్యూస్ చేశానండి దానిలో విన్నర్ నేను అయితే తర్వాత అక్కడే అందులోనే ఆలి త్రీ సిక్స్ నైన్ చేశాను చేసాం అందులో కూడా విన్నర్ నేను తర్వాత ఇది చూసి మా టీవీ నుంచి ఆఫర్ వచ్చింది భలే ఛాన్సలే సుమా గారితో అది కూడా చేశాను అందులో కూడా విన్నర్ నేను టాప్ టాప్కి వెళ్ళిపోయాను అందులో ముగ్గురు నా నేను జూనియర్ చిరంజీవి గారు జూనియర్ నాగార్జున గారు సో అందులో కూడా టాపర్ నేనే అట్లా చేశాము తర్వాత మరి ఆపర్చునిటీస్ ఇంకేం రాలేదు అంటే నా కోరిక ఏంటండని ఈ టీవీ షోస్ ఎక్కువ చేయాలని తర్వాత మన జబర్దస్త్ నాకు జబర్దస్త్ అంటే బలి అంటే జబర్దస్త్ అవకాశం రాలేదండి అసలు నాకు ఎవరు టచ్ అంటే మరి నేను తెలుసో సో వాళ్ళకి తెలియదు జబర్దస్త్ ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి తర్వాత మన మా టీవీలో మా పరివారం ఒకటి నాకు ఇలాంటివన్నీ చాలా ఇష్టం అండి కాకపోతే నేను తెలియదు వాళ్ళకి అసలు నేను నేను ఒకటి ఉన్నానని కూడా తెలుసు తెలియదు అనుకుంటా సో ఈ మీ షో ద్వారా ఈ షో ద్వారా అడుగుతున్నాను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చండి జబర్దస్త్ కావచ్చు అంటే మా పరివారు కావచ్చు అండి దయచేసి నాకు నా రూపం మీకు నచ్చి ఉంటే బాలయ్య బాబు గారు లాగే నేను ఉన్నానని మీకు అనిపించి ఉంటే మీ షోలో నాకు అవకాశం కల్పిస్తారని తద్వారా ఈవెంట్స్ కూడా పెరుగు పెరగవచ్చు ఈవెంట్స్ పెరిగితే ఆ ఈవెంట్స్ ద్వారా వచ్చే ఇన్కమ్తో నా పిల్లల్ని పై చదువులు చదివించి వాళ్ళకి జీవితంలో స్థిరపరచాలి నాకు వేరే ఇంకే ఆశ లేదండి నాకు వేరే ఇంకా థాట్ కూడా ఏం లేదు ఇంకా నా గోల్ నా పిల్ల నా పిల్లలిద్దరిని బాగా చదివించి వాళ్ళకి ఒక మంచి పొజిషన్ ఏ తండ్రిని అదే కోరుకుంటాడు అంతే కామన్గా బిడ్డలు క్షేమ బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలని తండ్రి కోరుకుంటాడు సో నేను దానికి కొద్దిగా ఎక్కువగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెరిగిన పెంప్ ఈ ఒక లోకాలిటీ అలాంటిది ఈ చదువులకి ఇవ్వడానికి సంబంధం ఉండేది కళ్ళంటే ఆ కళ పిచ్చులో గెలిపే అనుకోండి చదువులు ఇవ్వని అర్థం కాదు నువ్వు ఆ పిల్లలు అలా కాకూడదని వాళ్ళని గట్టిగా చదివించుకుంటూ మంచి చదువులోకి వెళ్ళాలని మంచి పొజిషన్లోకి వెళ్ళాలని సో ఆటోమేటిక్గా తండ్రిగా నేను సక్సెస్ అయిపోయినా ఇప్పుడు ఒక భగవంత్ కేశర్లో డైలాగ్ చెప్పండి తప్పకుండా దగడి గురించి నువ్వు చెప్పడం కాదువే దౌడేష్ చెట్టు ముందు పిల్ల ముగ్గు తోలు తీసి తోలికెట్టు ముందు ఆరేస్తా దేవుడు ఎవరు రా దేవుడు ఎవరు బిడ్డ ముందు తండ్రి నిలబడితే వాడే వంద దేవుడు లెక్క ఇక దేవుడు ఎందుకురా బిడ్డజోళ్ళకు వచ్చి పెద్ద తప్పు చేసినావురా పాత లెక్క కొత్త లెక్క మెత్తుతో కలిపి నెత్తికెళ్ళి నడిమిత్రులకు స్కేర్త కొడక లే బరాబర్ లడాంగే ఆర్యబాగ్ దేకాంగే అని సీఎంని కలుస్తా పిఎంని పిలుస్తా నా కాడున్న సొమ్ము వాడతా నా జీలో ఉన్న దమ్ము వాడతానంటావా బ్రో ఐ డోంట్ కేర్ ఓకే సూపర్ నిజంగా ఓకే కానీ ఈ గెటప్లో సరే మీ పర్సనల్ లైఫ్ మనం మాట్లాడుకున్నాం సో మీ జీవిత విధానం బాలయ్య గారి ఇంపాక్ట్ అన్నీ ఓకే సరే మీకు ఈ సందర్భంగా మేమందరం కూడా మా యాజమాన్యం తరపున మీకు మంచి ఈవెంట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన యూఏటి ప్రేక్షకులందరం ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం డెఫినెట్లీ ఈ షో చూసిన వాళ్ళు మంచి అవకాశం ఇస్తారని నేను కూడా నమ్ముతున్నాను చేద్దాం ఆ ప్రయత్నం కూడా చేద్దాం ఛానల్ తరపు నుంచి నేను నేనైతే ఆ షూరిటీ ఇస్తాను